బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆయన తండ్రి రాజకీయంగా ఓ అజానుబాహుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ఒక ముఖ్యమంత్రి కుమారుడి వద్ద మరో ముఖ్యమంత్రి కుమారుడు ఉన్నారన్న, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇచ్చే స్థాయిలో ఉన్నారు, మీరు ఇలా తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రత్యర్థి ఎవరు? అసలు తెర వెనకనిచ్చి రాజకీయాలు చేసేది వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డి. ఆత్మకూరు కంటే కూడా వెంకటగిరిలో అందులో మీ మీద పోటీ చేస్తే ఆనం రామనారాయణ రెడ్డి చాలా ఈజీగా గెలిచేస్తాడు. మరి ఎందుకు రాలేదు? మీరు ఫుట్బాల్ ప్లేయరా? మీరు మనకు తెలిసిన భాషలో మనం మాట్లాడతాం. గోల్ కీపర్ చాలా స్ట్రాంగ్ కదా కూడదా? మీ మీద ఒక రెబల్గా దింపబోతున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా అని ఒక టాక్ నడుస్తుంది, నిజమేనా? ఒక్కొక్కడిని కాదురా, 100 మందిని ఒకేసారి రమ్మను. ఇటీవల ఈ చెడ్డి గ్యాంగ్, ఇదేందో కొంత రచ్చ జరుగుతుంది కదా, మీరు ఏదో చెడ్డి గ్యాంగ్తో పోల్చారు అది ఇది అనేది. చీకట్లో వెనుపోటు రాజకీయాలు, దొంగ రాజకీయాలు చేస్తున్నావు కాబట్టి ప్రతి మీటింగ్లోనూ, ప్రతి సభలోనూ ఆనం 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 జపమే చేస్తున్నారు అని అంటే. ఆనం అంటే భయమా? జగన్మోహన్ రెడ్డి గాలి వల్ల గెలిచి చేయాల్సిన పనులు దొంగలో తొక్కి రెండో నెలలోనే ఈ ప్రభుత్వం సరికాదని ఎలా చెప్పగలరండి? ఎందుకు చెప్పాడు ఆయనకి? ఎందుకు వచ్చింది అంత వ్యతిరేక పదవి? సైదాపురంలో క్వార్జ్ మైనింగ్ 1,000 కోట్ల రూపాయలు తరలించేశారు. యు నాట్ డన్ యువర్ హోంవర్క్ ప్రాపర్లీ. ఇప్పుడు యుద్ధం లోకల్కి, నాన్ లోకల్కి మధ్య నడుస్తుంది అంటున్నారు. మీరు నాన్ లోకల్, అక్కడున్న కురుగండ్ల కుమార్తె లోకల్ అంటున్నారు, దానికి మీ సమాధానం? నమ్మకం, నిబద్ధత, నిస్వార్థంగా పనిచేసేది నేదురు మలిపి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు నా స్నేహితుడు, నా కొలీగ్ సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కూడా నాతోనే ఉన్నారు. ఈరోజు మేము ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఎవరో కాసేపట్లో మీరే చూస్తారన్నమాట. అంతకన్నా ముందు ఒక చిన్న ఇంట్రో ఆయన గురించి. ఎందుకంటే ఆయన తండ్రి రాజకీయంగా ఓ అజానుబాహుడు. ఆయన తండ్రి సైతము ఆ అడుగుజాడల్లో నడిచి ఆ ఘనతను సాధించాలని ఇప్పుడిప్పుడే వడివడిగా అడుగులు వేస్తున్నారు. మరి ఆ అడుగులు ఎంతవరకు పడ్డాయి, ఎంతవరకు వచ్చాయి అని తెలుసుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇంతకీ ఆయన ఎవరో నువ్వు చెప్తావా విజయ్ సార్? ఎస్, నాగరాజు గారు. నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఆ కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. నెల్లూరు జిల్లాలో దాదాపుగా 40 ఏళ్ల పాటు ఆ కుటుంబం శాసించింది ఇక్కడ జిల్లా రాజకీయాల్లో. ఆ కుటుంబం అంటే నేదురుమల్లి కుటుంబం. సో నేదురుమల్లి కుటుంబం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు వెంకటగిరి వైసీపీ అభ్యర్థి, అలాగే తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి రామ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. కమ్యూనిటీ బోర్డు చైర్మన్ గా కూడా ఆయన ప్రస్తుతం ఉన్నారు. అంటే లిస్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తనయుడు, తిరుపతి జిల్లా అధ్యక్షులు, కమ్యూనిటీ బోర్డు చైర్మన్, వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కుమారుడు ప్రస్తుతం ఆయన దగ్గరికి వెళ్ళి మనము ఏంటి అసలుకి తండ్రి చూస్తే రాజకీయంగా ఒక ఆజానుబావుడు ఢిల్లీలో ఎలా చక్రం తిప్పేవారని మీకు తెలుసు కదా, ఒక ముఖ్యమంత్రిగా కావచ్చు, ఢిల్లీలో కావచ్చు. మరి ఆయన అడుగులు అంటే ఆజానుబావుడిని అందుకోవడానికి ఈయన అడుగులు ఎలా ఉన్నాయి అని ఒకసారి అడిగేద్దాం. మనము అడిగేద్దాం సార్. నమస్తే. బాగున్నారా? ఓకే ఓకే. చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వచ్చింది. ముందుగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నా కొలీగ్ ఎట్లా విజయ్ ఇక్కడ వాడే కాబట్టి మీరు అప్పుడప్పుడు కలుసుకుంటుంటారు. ఓకే ఓకే. విజయ్ పట్టుగదలను విక్రమార్కుడు లాగా పట్టుకున్నాడు ఫైనల్. ఓకే ఓకే. అండ్ ఆయనదే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే సార్, నా మొదటి ప్రశ్న ఏం లేదు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అంటే ఎవరు తెలియదు? మాజీ ముఖ్య ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆయనకున్న పేరు ప్రఖ్యాతలు మీకు తెలుసు. నెల్లూరు జిల్లాలో ఇలా చిటికేస్తే ఎవరికి అనుకుంటే వాళ్ళకి ఇలా టికెట్లు వచ్చి పడేటం అనమాట. అలాంటి ఆయన కుమారుడు మీరు, సరే ఆయన యొక్క ఘనతను సాధించాలి అన్న ఉద్దేశం ఏ కొడుకైనా ఉంటుంది, ఆ దిశగా మరి అడుగులు పడుతున్నాయంటారా? నిజం చెప్పాలంటే లేదు. లేదా? ఓకే. ఆయన ఘనతను సాధించాలి అనేదైతే లేదు. ఆయన సంపాదించిన మంచి పేరుని ఏ కోసాన చెడగొట్టకుండా అలాగే ప్రజలకు సేవ చేయాలని మాత్రం ఉంది. మధ్యలో గ్యాప్ వచ్చిన మాట వాస్తవం, కానీ ఆయన అక్కడే ఉండాలనే కోరుకుంటా. ఒక కొడుకుగా ఆయన చేసిన సేవలు కొనసాగించాలని కోరుకుంటా. నిజమా విజయ్ గారు, మీరు రోజు చూస్తుంటారు కదా ఇక్కడ మీరు? అంటే నాగరాజు గారు, వాస్తవంగా
రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగానే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎంత హవా ఇక్కడ పెద్దగా ఆయన చేయకపోయినా కానీ ఆయన చెప్తున్నది ప్రస్తుతం నడుస్తున్నది కూడా ఆయనకి ఎక్కడ కూడా చెడ్డ పేరు తీసుకురాకూడదు అనేటువంటి ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారని భావించాను. ఎస్, ఆయన చెప్పిన దాంట్లో ఖచ్చితంగా వాస్తవం ఉందని అనుకోవాలి. ఓకే, మరొక విశేషం అంటే నేను ఇప్పుడు అన్నాను ఇంట్రడక్షన్లో కూడా అన్నాను స్టార్టింగ్లో మిగతా మీ నాన్నగారు అనుకుంటే ఇట్లా ఎవరికి అనుకుంటే వాళ్ళకి ఇలా టికెట్లు వచ్చి పడేటం అనమాట. ఈరోజు ఆ కుటుంబం ఒకే ఒక నియోజకవర్గానికి పరిమితం అయిపోయి ముందు రోజు కండువా వేసి పక్క రోజు బి ఫామ్ ఇచ్చి నాలుగో రోజు గెలిపించుకొని వచ్చేటువంటి గొప్ప ఘనమైన చరిత్ర ఉంది ఆ కుటుంబానికి. మరి ఆ కుటుంబ వారసుడు మీరు. మరి ఈరోజు ఒకే ఒక నియోజకవర్గానికి పరిమితం అయిపోయి మీ నియోజకవర్గంలో మీకే టికెట్ వస్తుందా రాదా, వస్తుందా రాదా అని ఒక మీనమేషాల మధ్య ఒక ఆందోళన మధ్య టికెట్ వచ్చింది ఈరోజు మీకు అనుకోవచ్చా? ఆ ఆందోళన ఉండింది జనాలకి. ఓకే, నాకు ఏ కోసాన లేదు. 18లో పార్టీ చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే మాట్లాడుకున్నప్పుడు ఈసారి పార్టీ కోసం పనిచేయండి, 24లో తప్పకుండా పోటీ చేయండి అన్నారు. ఆయన మాట ఇస్తే తప్పరని నాకు తెలుసు. ఆ రోజు నుంచి నా సీట్ గ్యారంటీడ్ అనే నమ్మకంతోనే ఉన్నాను. మధ్యలో ఇప్పుడే మీరు చెప్తా ఉండారు కొన్ని కొన్ని ఈ పదవులు ఆ పదవులు అని అవన్నీ వస్తూ ఉన్నాయి. చివరి వరకు ఆ చెరి పైన పెట్టేసి అదే అందించారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ పదవులు మీరు ఎక్కడ పదవుల కోసం ప్రయత్నం చేయలేదంటారా, అవే మీ దగ్గరకు వచ్చాయంటారా? జగన్మోహన్ రెడ్డి గారు నేను అందించిన సేవలు పార్టీకి, ఆయన నాకు అప్పచెప్పిన బాధ్యతలు సరిగా చేశాననే నమ్మకంతో గుర్తించి, అంటే మరి ముఖ్యంగా లాస్ట్లో మీరు ఒక ఇది చెప్పారు కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు, అది అసలు ఎగ్జిస్టెన్స్లో లేదు, కొత్తగా సృష్టించి దానికి చైర్మన్గా చేసి 2 నెలల ముందరే క్యాబినెట్ ర్యాంక్ కూడా దానికి ఇచ్చారు. సో ఆయన ఉద్దేశంలో నేను అందించిన సేవలు కానీ పార్టీకి, తర్వాత ప్రభుత్వ పరంగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ పొలిటికల్ ఆక్యుమెంట్ ఉంది కాబట్టి ఆ రెండు జోడించి ఈ కొత్త ఆయన స్వయంగా పేరు కూడా పెట్టారు ఈ బోర్డుకి చేసి దాన్ని నన్ను చైర్మన్గా చేసి ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే విఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ విత్ రిగార్డ్ టు, అంటే ఆ సబ్జెక్ట్లో పోయామంటే కొంచెం డైవర్ట్ అవుద్దేమో కానీ ఎన్నికల టైం కాబట్టి ఎలక్షన్లో మీరు ఏం చేయబోతున్నారు గెలిచిన తర్వాత ప్రస్తుతం అసలు ఎన్నికల మూడు ఎలా ఉందో వాటి గురించి ప్రస్తావించుకుందాం. ఓకే, దానికన్నా ముందు ఒక చిన్న ప్రశ్న నా మదిలో ఉంది, నా మదిలో ఒకటి వచ్చిందంటే అడగకుండా ఉండలేను నేను. దానికి మీకు ఇష్టమైన సమాధానం చెప్పండి. ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కుమారుడే, ఆయన కూడా మీరు ఒక ముఖ్యమంత్రి కుమారుడే, ఒక ముఖ్యమంత్రి కుమారుడి వద్ద మరో ముఖ్యమంత్రి కుమారుడు ఉన్నారన్నమాట. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇచ్చే స్థాయిలో ఉన్నారు, మీరు ఇలా తీసుకునే పరిస్థితిలో ఉన్నారు, ఎందుకు ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందంటారు అసలుకి రాజకీయంగా? అంటే మీకు ముందు నుంచి ఇంట్రెస్ట్ లేకపోవడమా? ఆయన బాట ఆయన ఎంచుకున్నారు, ఆయన మొదటి నుంచి రాజకీయంలో ఇంట్రెస్ట్ చూపించారు. ఒక టైంలో వారి బాబాయ్ కూడా రిజైన్ చేస్తా అన్నారు, అప్పుడే ఎంటర్ అవ్వాలని కూడా చూశారు. నేను మా పేరెంట్స్ రిజైన్ చేసి పక్కన ఉన్నా కూడా ఒక 10-15 సంవత్సరాలు దూరంగా ఉన్నా, అందుకనే గ్యాప్ వచ్చింది. రాజకీయాలు అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా? రాజకీయం అంటే ఇంట్రెస్ట్ లేదని కాదు, కానీ చివరి క్షణాల్లో చివరి రోజుల్లో జనార్దన్ రెడ్డి గారు ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆయన పక్క నుండి ప్రజలు వస్తూ ఉంటే వారి ఇష్యూస్ని హ్యాండిల్ చేయటం మొదలుపెట్టిన తర్వాత నా పని అయింది అనుకున్నా, కానీ అది కంటిన్యూ అయింది. మేము ఈ ఫ్యామిలీని నమ్ముకున్నాము, మాకు ఇబ్బందులు ఉన్నాయి పొలిటికల్గా కానీ పోలీసులతో కానీ రెవెన్యూ పరంగా కానీ, అది అట్లా కంటిన్యూ అయింది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, లేదు రాజకీయాల్లో కంటిన్యూ చేయాలా, ఒక ఫ్యామిలీని నమ్ముకున్నప్పుడు ఒక వ్యక్తిని నమ్ముకున్నప్పుడు అది కంటిన్యూ చేయాలా అని గ్యాప్ వచ్చిన మళ్ళా మొదటి నుంచి జీరో. నేను ఎప్పుడూ చెప్తా ఉంటా పెద్దలది తలుపు తీయటం వరకే, తర్వాత నీ స్వశక్తితోనే ఎదగాల. అది గుర్తించారు జగన్మోహన్ రెడ్డి అని నేనంటా. అది గుర్తించి ఈ పదవులు ఏదన్నా వచ్చినా కూడా ఆయన ఇచ్చింది, అందుకని ఈజీ పోస్టులు ఎమ్మెల్సీ పోస్టులు కూడా ఆఫర్ చేశారు. కానీ ప్రజల మధ్యలోంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ ప్రజల కోసమే మళ్ళా తిరిగి రాజకీయాలకు వచ్చిన దొడ్డిదారని కాకుండా దొడ్డిదారని ప్రజల మధ్యలో పెరిగాము, ప్రజలతోనే ఉన్నాము,
ప్రజలతో మమేకం అయి ఉన్నాము. తిరిగి వచ్చింది ఆ ప్రజల కోసం. అందుకని రణరంగం అంటారా, కురుక్షేత్రం అంటారా, ఏదన్నా కూడా అక్కడే తేల్చుకోవాలని చెప్పేసి నేను వెంకటగిరి నుంచే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. దానికి ఆయన యాక్సెప్ట్ చేసి మొదటి నుంచి చెప్పిన మాటే, అలాగే నువ్వే అభ్యర్థిగా ఉండు అని మాకు ఎప్పుడో చెప్పినా మా మధ్య జరిగిన సంభాషణలో జనాల్లో కొంచెం పేపర్లో న్యూస్లో ఇది ఉందా లేదా మారుతుందా ఇంకెవరో వచ్చారనేది జరుగుతూ ఉండింది. నా మదిలో ఎప్పుడు కూడా ఏ కోసానా 1% డౌట్ కూడా లేదు. కానీ రామ్ కుమార్ రెడ్డి గారు వైసీపీ కంటే కూడా ముందుగా మీరు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు, కానీ మధ్యలోనే ఎట్లా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత అని మధ్యలోనే మీరు మిడిల్ డ్రాప్ అయ్యారు, పోటీ కూడా ఏదో నామమాత్రంగా చేశారంటారు, నిజమే అంటారా? అప్పట్లో డీటెయిల్గా చెప్పాలి, నాకు ఇప్పుడు ఇష్టం లేని ఇది లాస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్ అయితే చెప్తా, స్వశక్తితో పైకి వచ్చాను నేను అన్న మొదలుపెట్టి, కానీ గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారు అన్న, అంటే గుర్తింపు ఆయన ఇచ్చారు. అలాగే మేదిరిమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒక స్కూల్ టీచర్నిచ్చి రాజకీయంలో ఎంటర్ అయ్యి సీట్లు 10 మందికి ఇచ్చే స్థాయికి కానీ, ఢిల్లీ నుంచి గల్లీకి కానీ అక్కడ ఎదిగారంటే ఒక గుర్తింపు వచ్చింది. ఇందిరాగాంధీ గుర్తించారు, తర్వాత రాజీవ్ గాంధీ గుర్తించారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పార్టీ గుర్తించినప్పుడు ఆ పార్టీలో 2009లో ఆయన రాజ్యసభకి ఇచ్చారు, 2014లో కూడా రాజ్యసభగా కంటిన్యూ అవుతున్నారు. ఒక ఇంట్లో ఒకరు ఒక పార్టీ ఇంకొకరు ఒక పార్టీ అనేది మేము నమ్మం. అందరూ కలిసికట్టుగా ఉండాలా, ప్రజలకు సేవ చేయాలి. ఆయన రాజ్యసభ ఇంకా ఉన్నారు కాబట్టి మంత్రులుగా ఉన్నాళ్ళు మనం ఓడిపోతామని తెలిసి పక్కకు తొలిగారు, పదవులు అనుభవించి ఇంట్లో కూర్చున్నారు. మాకు కూడా తెలియదు కాదు, ఓడిపోతామని తెలిసినా కానీ పార్టీ కోసం ఓడిపోతారని తెలిసినా ఫ్యామిలీ తరఫున ఉండాలి అనే ఒక నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. మీకు తెలుసో లేదో, కోర్ట్ ఆర్డర్ వల్ల మున్సిపల్ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ 3 వచ్చింది ఎమ్మెల్యే ఎలక్షన్ ముందర. 3 కూడా నేనొక్కడినే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ మందిని అభ్యర్థులను పెట్టగలిగిన. అంత దీనస్థితికి పడిపోయిందా కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థులను కూడా పెట్టలేనటువంటి పరిస్థితికి వచ్చేసిందా? లేదు, నేను పెట్టానని నేను చెప్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అభ్యర్థులు పెట్టగలిగారు. నేను పెట్టానన్నా, నేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి, ఎందుకంటే ఇది అక్కడి నుంచి రూపాంతరం చెందింది. అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం, మా అధినేత కూడా అక్కడి నుంచి వచ్చినారు, ప్రతి ఒక్కరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. నేను ఆ మాట ఎందుకు చెప్పానంటే ఆ నిబద్ధత కోసం. అది కొంచెం అది ఆ విలువలు అంటారా, అది ఏమని అనుకోండి. రెండో ప్రశ్న దానిలో చివరిది మీరు మిడిల్ డ్రాప్ అన్నారు, ఇది మా ప్రస్తుతం మా ప్రత్యర్థి వాడుతూ ఉంటాడు. మీ ప్రత్యర్థి ఆ విషయానికి వద్దాం, మీ ప్రత్యర్థి ఎవరు అసలు, మీకు ఆపోజిట్లో ఇప్పుడు ఎవరు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు? ముందరుండేది అనౌన్స్ చేసినట్టు ప్రజలకు కనబడేది సాయి లక్ష్మీ ప్రియా అని, గురుగొండల రామకృష్ణ ఎక్స్ ఎమ్మెల్యే గారి కూతురు, కొండేపాటి గంగా ప్రసాద్ గారి కోడలు. కానీ ఎందుకో మీ కనబడింది తెర వెనక నుంచి రాజకీయాలు చేసేది వెంకటగిరిలో ఇప్పటికీ ఆనం రామనారాయణ రెడ్డి. అంటే షాడో క్యాండిడేట్, ఆయన క్యాండిడేట్ కాదు, ఆయనకి ఆల్రెడీ ఒక నియోజకవర్గం ఇచ్చిన ఆత్మకూరులో పోటీ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ ఓడిపోతానని ఆయనకి చాలా గట్టి నమ్మకం ఉంది. ఇక్కడైతే గెలుస్తారని నమ్మకం వదిలేసుకొని వెళ్ళిపోవటం కూడా జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఎందుకు వచ్చారంటే దానికి రకరకాల కారణాలు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఆత్మకూరు కంటే కూడా వెంకటగిరిలో అందులో మీ మీద పోటీ చేస్తే ఆనం రామనారాయణ రెడ్డి చాలా ఈజీగా గెలిచేస్తాడు, అందుకే పట్టుబట్టి మరీ చివరి నిమిషం వరకు వెంకటగిరిలోనే పోటీ చేయాలని ప్రయత్నించాడు అని అంటారు. మరి ఎందుకు రాలేదు? వస్తే తట్టుకోగలరా మీరు? మేము మా వాళ్ళు గజమాలతో స్వాగతం పలకాలని మేము నేను ఆర్డర్ చేస్తున్నాను. మీరు రణరంగం అనండి, ఏదో అన్నారు మేడం, రణరంగము ఎన్నికల రణరంగం అది అని. మీరు రణరంగం కాదు, ఇది ఒక ఫుట్బాల్ గేమ్ లాగా ఆడాలనుకుంటున్నారట, అంటే ఆనం గ్యాంగ్ వస్తే ఫుట్బాల్ ఎలా ఆడాలో చూపిస్తాననేది కూడా అంటున్నారు కదా. మీరు ఫుట్బాల్ ప్లేయర్? మీరు ఫుట్బాల్ ప్లేయర్? ఓకే, అందుకే గోల్ ఈజీగా ఎలా కొట్టచ్చో మీకు బాగా తెలుసు. మనకు తెలిసిన భాషలో మనం మాట్లాడతాం. ఓకే ఓకే, అది సందర్భోచితంగా వచ్చిన ఇది. గోల్ కీపర్ చాలా స్ట్రాంగ్ కదా, కొడతారా? గోల్ కీపర్ది కాదు, ఇక్కడ ఒక సందర్భంలో ఆత్మకూరులో సభ జరిగినప్పుడు నేను ఫుట్బాల్ ప్లేయర్ని కాబట్టి నేను ఒక గేమ్కి పోల్చినప్పుడు ఫుట్బాలే వస్తుంది మాటల్లో,
క్రికెట్ ప్లేయర్, క్రికెట్ గురించి కొట్టానంటే సిక్సర్ కొట్టాను. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి అనేవారు కదా సిక్సరే కొడతాను. ఆయన క్రికెట్ ప్లేయర్ కాబట్టి, నేను ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి అక్కడ తంతే బాల్ ఇక్కడ పడింది, కానీ ఇక్కడి నుంచి సంతపేట పోవాలంటున్నారు. ఆ టైంలో రూరల్ నుంచి కంటెస్ట్ చేయాలని అంటే అక్కడ డేరా ఎత్తేసి అక్కడి నుంచి పోవాలండి. అసలు ఆ ఫుట్బాల్ భాషలో ఫుట్బాల్ చేతులతో ఆడరు, కాళ్ళతో. వాలీబాల్ అయితే కొట్టామంటారు, హాకీ అయితే స్టిక్తో కర్రతో కొట్టామంటారు, ఫుట్బాల్ అంటే కాళ్ళతో కొట్టాలి. అది తప్పుగా అర్థం చేసుకున్నారు. అది కాళ్ళతో తంతే అక్కడ పోయి పడ్డారు అన్నట్టుగా వెళ్ళిందంట. అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈయన ఎందుకు అన్నాడు ఫుట్బాల్ ఆటగాడు కాదు కదా అంటే రికార్డ్స్ ఉంటాయి. మీరు పోల్చడంలో తప్పు లేదు, కానీ వాళ్ళు అర్థం చేసుకోవడంలో తప్పు ఉంది. చేసుకున్న వాళ్ళకి తెలియదు నేను ఫుట్బాల్ ప్లేయర్ అని. నాకు ఒక రికార్డ్ కూడా ఉంది స్కూల్లో, మీరు ఐ హావ్ నాట్ లాస్ట్ ఎ గేమ్. ఒక గేమ్ కూడా నా, నేను క్యాప్టెన్గా కూడా ఉన్నాను. ఓకే, నా క్యాప్టెన్సీలో స్కూల్లో ఇప్పటికీ రికార్డ్, నేను ఒక గేమ్ కూడా ఓడిపోలా. కెప్టెన్? మీరు కెప్టెన్గా ఉన్నాను. ఓకే, క్రీడలు అయితే కెప్టెన్గా ఉన్నారు, రాజకీయాల కెప్టెన్ ఎప్పుడు అవుతారు? 24 24 జూన్ 4 అంటే తండ్రి తల్లి ఇద్దరు కూడా వెంకటగిరి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు, తండ్రి గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు, వాళ్లకు వారసత్వంగా వచ్చిన మీరు రెండవసారి అదృష్టాన్ని పరీక్షించకపోతున్నారు. మరి ఖచ్చితంగా అదృష్టం భరిస్తుంది అనే నమ్మకం గట్టిగా ఉందా మీకు? ఇప్పుడే చెప్పాను కదా. అవునా? నో డౌట్. ఎప్పుడు అవుతారంటే జూన్ 4 నో డౌట్, 100% అని అవుతలా. బలంగా ప్రయత్నిస్తున్నారు మిమ్మల్ని ఓడించడానికి, నేదురుమల్లి కుటుంబం పైన పై చేయి సాధించాలని ఆనం కుటుంబము కంకణం కట్టుకుందట. చూసారా, మీరే అన్నారు, నేను అనలా, మీరే అన్నారు. ఆనం కుటుంబం, కురుగుండ్ల ఫ్యామిలీ వెనక, ఆయన వెనక మళ్ళీ గంగా ప్రసాద్, అలాగే ఇప్పుడు మెట్టకూరు ధనంజయ రెడ్డి, కనువిల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, చాలా మంది చాలా బలంగా ఉండేది ఆనంద్ రామారావు రెడ్డి. ఇందరిని గంపగుత్తుగా మీ పై గుసగొలుపుతున్నారట. తెలుగుదేశం జిల్లాకు ఒక మీటింగ్ పెడితే తిరుపతి జిల్లా మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరిలోనే పెట్టారు, అది కూడా తెలియదేమో మీకు. ఓకే, అక్కడే పెట్టారు. ఓకే, ఉన్నారు మీకోసమే పెట్టారంటారా? మేబీ అక్కడ శక్తి చాలా. మేము చాలా సౌమ్యంగా ఉన్నారు నాకు తెలిసి. ఆయనలో నాకు స్వాతిమూర్తిలో కమలాసన్ కనిపిస్తున్నారు నాకు, చాలా మృదు స్వభావంగా చాలా మెత్తగా ఉన్నారు. మరి అవతల క్యాండిడేట్ చూస్తే రాజకీయంగా కొంత బలవంతుడు, మెట్టుకూరు ధనంజయ రెడ్డిని వాళ్ళందరినీ కూడా బలమైన వాళ్ళనే ఈయన మీదకి దింపుతున్నాడు ప్లేయర్స్ ని. మరి ఈయన అంత పక్కాగా గోల్ కొట్టగలంటారా? మీకు మీకైతే తెలుసు, మీరు చూస్తుంటారు కాబట్టి. అంటే అది ఆయన్నే అడుగుదాం, రామ్కుమార్ రెడ్డి గారిని అడుగుదాం. రామ్కుమార్ రెడ్డి గారు, మీ మీద ఒక ఇండిపెండెంట్ ని రెబల్ గా దింపబోతున్నారు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా చేయబోతున్నారు అని ఒక టాక్ నడుస్తుంది, నిజమేనా? గోల్ ఫోల్ కి అవతల యువతల మొత్తం అందరిని దింపేశాడట, ఎక్కడ పోకోకుండా. రామ్ రామారెడ్డి గారు ఎలా గోల్ కొడతారు మీరు ఆ గ్యాప్ లో? అప్పుడప్పుడు సినిమా డైలాగులు గుర్తొస్తా, ఒక్కొక్కడిని కాదురా 100 మందిని ఒకేసారి పంపించు అన్నాడు. ఓకే, నేను ఒక్కడే ఉంటాను. ఓకే, ఇది మేము మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నేర్చుకుంది. ఆయనతో పోటీ పడలేకే తెలుగుదేశం ఏం చేస్తుంది, అతుకులు బతుకులుగా జనసేన తెచ్చుకుంది. జనసేన కూడా ఏం చెప్తుంది, మాకు ఒక ఇష్యూ అంటూ లేదు, ఒకరోజు క్వశ్చన్ చేస్తాం, ఒకరోజు క్వశ్చన్ చేయం, మేము పుట్టిందే క్వశ్చన్ చేయడానికి అన్నారు. మళ్ళీ వాళ్ళ కార్యకర్తలకి మీరు నన్ను క్వశ్చన్ చేయడానికి లేదు అన్నారు. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. అలాంటి పార్టీని కలుపుకున్నారు, బలం చాలకే కదా. జగన్మోహన్ రెడ్డిని మోట్టుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అంటే నా బలం చాలదు అని జనసేన కలుపుకోవడం జరిగింది. అది చాలలేదని గుర్తించారు, బీజేపీ కాళ్ళ మీద పడ్డారు ఏదో రకంగా. ఎందుకంటే అందరూ మళ్ళీ అదే ఫ్యామిలీ, ఏపీ ప్రెసిడెంట్ అక్కడి నుంచే, ఏదో రకంగా ఇక్కడి నుంచి పోయిన కోవట్లు ఉండరు, అందరికి తెలిసిన సీక్రెట్లే. ఎవరా కోవట్లు అంటే? వాళ్ళు కోవట్లు అంటారు, ఇక్కడి నుంచి పోయేసిన పేర్లు చెప్పొచ్చు కదా. చౌదరి గారు కానీ, సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి గారు కానీ, సీఎం రమేష్ కానీ. ఇప్పుడు గొడవ జరిగేది అదే కదా. ఇప్పుడు ఎంపీ సీట్లు ఎవరికి వచ్చినాయి? బీజేపీ వాళ్ళు జీవీఎల్ నరసింహరావు రాలేదని గొడవ పెడుతున్నారు, కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ మాధవ్ గారు రాలేదని గొడవ పెడుతున్నారు, సోమవీరాజు రాలేదని గొడవ పెడుతున్నారు. సీట్లు ఎవరికి వచ్చినాయి? కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చింది కదా. కిరణ్ కుమార్ గారు ఎప్పుడు ఉన్నాడు కాంగ్రెస్ లో? తర్వాత ఆయన జయసమ్మ కేంద్ర పార్టీ పెట్టారు, తర్వాత సైలెంట్ అయ్యారు, ఆ తర్వాత బీజేపీలోకి వచ్చారు. జయసమ్మ కేంద్ర కాంగ్రెస్ లోకి వచ్చి మళ్ళీ ట్రావెల్ అవుతూ మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోయారు అది వేరు. కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు దాని వెనక నుంచి నడిపించింది ఎవరు? ఎవరు నడిపించారు? తెలంగాణలో నడిపించింది ఎవరు? బాయ్ బాయ్ అని కలిసింది ఎవరు? ఈసారి కంటెస్ట్ చేయదు కాంగ్రెస్ కి లబ్ధి చేకూరాలని చేసింది ఎవరు? తెలుగుదేశమే, చంద్రబాబు నాయుడు గారే. స్పష్టంగా అర్థమవుతుంది కదా, అక్కడ కూడా ఇదే అని. మరి అదే కదా, ఆయన కూడా ఇదే లెక్క.
క్లియర్గా ఉంది కదా. ఏదేమైనా నా బలం చాలినప్పుడు పక్కనోడు బలం తీసుకుంటారు. సార్ మీ బలం ఏంటి అసలుకి? సరే ఒక నిమిషం, మీరు అడిగిన ప్రశ్న, మా స్టేట్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డిని మోటుకోవడానికి తెలుగుదేశం బలం చాలక జనసేన కూడా కలిపినా చాలదని బీజేపీని కలుపుకున్నారు. వెంకటగిరిలో నా మీద ధీటుగా ఒక వ్యక్తిని పెడితే అది చాలకే కదా. మీరు చెప్పిన ఇన్ని పేర్లు అంతమంది కలిసి నా మీద పడ్డారు అంటే ఒక్కోడు ఒక్కోడు బలం చాలక, ఇంకా కావాలా ఇంకా కావాలా, రామకుమార్ రెడ్డిని మోటుకోవాలంటే ఇది చాలదు, ఈ ఒక్కరిది చాలదు ఇంకొకరు, చీకటి రాజకీయాలు ముందర వెనక ఇంకోని కలపండి, అందరిని కలుపుతున్నారు. మీరేది తెర వెనక కాదు తెర ముందుకు వచ్చి ఆడండి చూపిస్తానంటున్నారు, నిజంగా ఆడగలరా వాళ్ళు నిజంగా తెర ముందుకు వస్తే? ఇంకా ఇంకా స్పష్టంగా జనం కూడా చూస్తారని. ఓకే, నేను ఎందుకు ప్రతిసారి తెరలు ఇప్పాలో, మీరే రండి అని నేను పిలిచిన సిద్ధమా మీరు దేనికైనా? అందుకే కదా నేను పిలుస్తా ఉండేది. ఇదేంది ఇటీవల ఈ చెడ్డీ గ్యాంగ్, ఇదేందో కదా రచ్చ జరుగుతుంది కదా, మీరు ఏదో చెడ్డీ గ్యాంగ్ తో పోల్చారు అది అనేసి. కొన్ని ట్రీటెడ్ మినరల్ వాటర్ ఫస్ట్ వచ్చినది బిస్లరీ అని, తర్వాత తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చినా మన షాపు పోయేసి మినరల్ వాటర్ ఇవ్వమనుకుండా బిస్లరీ వాటర్ ఇవ్వమంటాం. వాడు వేరే బ్రాండ్ ఇస్తాడు అంటే అది అరే ఇది ఇది బిస్లరీ కాదని అనం, బిస్లరీ తీసుకునేవాళ్ళు, అలా సినానమస్ అయిపోయింది. ఆ విధంగా ఈరోజు చీకట్లో ముసుగు కప్పుకొని కనబడకుండా దొంగ పనులు చేసేది ఎవరు అంటే చెడ్డీ గ్యాంగ్ అని కొంచెం నేషనల్ లెవెల్లో అందరికి అర్థమయ్యేలాగా ఒక పేరు వచ్చింది వాళ్ళకి. అంటే చీకట్లోనే కలుస్తున్నారా? చీకట్లో చేసేది చెడ్డీ గ్యాంగ్. ఆనం గ్యాంగ్ కూడా అదే విధంగా మొహాలు చూపించకుండా రాత్రిపూట రాజకీయాలు చేస్తూ కలవకుండా పేపర్లో వస్తుంది, ఏమి ఇది మీరు ఇచ్చారా అంటే మాకు సంబంధం లేదు, సోషల్ మీడియాలో వచ్చింది, దీని వెనక ఎవరు ఉన్నారు మీ మీ దగ్గర మొత్తం వాళ్ళ దగ్గర గురించి రాసినా మాకు సంబంధం లేదు, కలిసేది రాత్రిపూట, ఫోన్ కాల్ జరిగేది రాత్రిపూట, అందుకని చెడ్డీ గ్యాంగ్తో పోల్చిన తప్పే ఉందంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు ప్రత్యర్థిని మీరే ఒప్పుకుంటున్నారు, తప్పే ఉందంటారు కలవడం వల్ల వ్యూహాలు పడడం వల్ల వచ్చిన సమస్య ఏంటంటారు? అదేదో బయటకు రండి అన్న, అంతే చెయ్యండి, అదేదో ముసుగిప్పేసి ముందరకు రండి అన్న. చెడ్డీ గ్యాంగ్తో పోల్చడం తప్పు కదా. అక్కడ అర్థం చేసుకోవాల్సింది రాత్రిపూట దొంగ పనులు చేసేవాళ్ళు ధైర్యం. ఇప్పుడు తెలుగుదేశంతో నేను పోరాడుతుందా, వారి నా అపోనెంట్, జనసేన నా అపోనెంట్, బీజేపీ కలుపుకున్నారు నా అపోనెంట్, నువ్వు ఇంకా వైసీపీలోనే ఉండవు. అందుకని చీకట్లో ఈ వెనుపోటు రాజకీయాలు దొంగ రాజకీయాలు చేస్తున్నావు కాబట్టి చెడ్డీ గ్యాంగ్తో పోల్చారు, అంతేగాని వాళ్ళని చెడ్డీ గ్యాంగ్ అనల, ఇది ఆనం గ్యాంగ్ అని పేరు పెట్టిన. కానీ ఇప్పటి వరకు మీరు ఎక్కడ విష్ణుప్రియ మీద కానీ కురుగొండ రామకృష్ణ మీద కానీ ఎక్కడ కూడా మీరు ఆ స్థాయిలో విరుచుకుపడట్లేదు, ప్రతి మీటింగ్లోనూ ప్రతి సభలోనూ ఆనం 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 జపమే చేస్తున్నారు అని అంటున్నారు. ఆనం అంటే భయమా? అయ్యో రామ, భయం అయితే నేను ఆయన చెప్పమే చేస్తాను, ఆయన రమ్మనే కదా, నేరుగా రమ్మనే కదా. మీరు మీరు అడిగారు కాబట్టి, రెండు రోజుల క్రితం ఈ తెలుగుదేశం క్యాండిడేట్ ఏమని చెప్పింది, ఆమె తెలుగుదేశం క్యాండిడేటే కదా, జనసేన బీజేపీ సపోర్ట్ చేస్తుంది కదా, ఆమె ఫాదర్ ఎక్స్ ఎమ్మెల్యే కదా రెండుసార్లు, మామ కొద్దో గొప్ప ఈ ఏరియాలో రాజకీయం చేసిన ఆయనే కదా, ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఆనం ఆశీస్సులు ఉండాలా అని చెప్పింది. తప్పలేదండి కదా, మీకు జగన్ గారు ఆశీస్సులు ఉండాలి, వాళ్ళకి ఆనం ఆశీస్సులు ఉండాలి, తప్పేముంది? ఆయనకేం సంబంధం లేదనే కదా, ఆయన వచ్చిపోయిన ఆయన, ఆయన ఆత్మకూరులో ఉన్నాడు, సిటీలో ఉండాలని కోరుకున్నాడు, మరి ఆయన ఆయన ఆశీస్ అలాంటప్పుడు చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు కదా, ఆయనకన్నా సీనియర్ కదా, తెలుగుదేశంలో పాలిట్ బ్యూరో మెంబరు, మరి ఆయన పేరు ఎందుకు చెప్పలేదు, ఆయన ఆశీస్సులు అవసరం లేదా? వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, ప్రస్తుతం ఆయన వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది వెంకటగిరిలో, రాజకీయం నేర్పిన ఆయన, ఒక టైంలో ఆయన కూడా అక్కడ వచ్చి పోటీ చేయాలనుకున్నాయన, వీదా రవిచంద్ర నేషనల్ జనరల్ సెక్రటరీ ఆయన కూడా వచ్చి పోటీ చేయాలనుకున్నాడు, మొన్నే మస్తాన్ యాదవ్ గారు ఏదో విభేదించి బయటకు వచ్చారు, బీదా రవిచంద్ర కూడా పోటీ చేయాలనుకున్నారు. ఇంత సీనియర్ పేర్లో చెప్పకుండా మొన్న వచ్చిన ఆయన ఆయన ఆశీస్సులు కావాలని కోరుకు, తప్పలేదు ఎవరు ఎవరు ఆశీస్సులైనా ఉండాలి అనుకుంటాను. చెప్తున్న పేర్లన్నీ కూడా నాన్నలో కలిసే కదా, వెంకటగిరికి కురుగుండ రామకృష్ణ గారు తప్పితే అందరూ మీరు కూడా నాన్న లోకల్ కిందకి వస్తారు కదా, మరి లోకల్ గా ఉన్న గంగోటి నాగేశ్వరరావు కురుగుండ రామకృష్ణ కన్నా సీనియర్, మరి ఆయన ఆయన మద్దతు ఆశీస్సులు కోరుకోమని చెప్పి ఉండొచ్చు కదా, మరి ఆయన పేరు కూడా చెప్పలేదు కదా. అంటే నేను మీరు కరెక్టే,
వాళ్ళు ఎవరు ఆశీస్సులైనా కోరుకోవచ్చు, ఎవరి మద్దతు అయినా చేయవచ్చు. నేను ఆయన చెప్పడం ఎందుకు చేస్తానంటే, నేను కాదు, నేను పోటీకి రమ్మని చెప్పిన. అంత కష్టపడి ఆత్మకూరు ఓడిపోతారని తెలిసి వదిలేసి టౌన్కు వచ్చారు, టౌన్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని ఓపెన్గా చెప్పిన ఆయన, వెంకటగిరి కోసం పాటుపడ్డా ఆయన, మళ్ళీ ఆత్మకూరుకి ఎందుకు పోయాడు? ఆ అంత సీనియర్ నాయకుడు కదా, నేను వెంకటగిరిలోనే పోటీ చేస్తాను. ఒకవేళ రామకృష్ణకి ఇచ్చుంటే వేరు, రామకృష్ణకి ఇవ్వలేదు, ఎందుకు చేయలేదు మరి? ఇంత ధైర్యంగా ఉన్నారు, వాళ్ళ చేతుల్లో మూడు మండలాలు ఉన్నాయని మర్చిపోతున్నారు. సైదాపురము, కల్వాయి, మూడు ఆనవారి చేతుల్లో ఉన్నాయన్న విషయం మీరు మర్చిపోతున్నట్టున్నారు. మూడు మండలాలు మాత్రమే మీకు మద్దతు అంటే, మూడు మండలాలు వాళ్ళకే మెజార్టీ ఉందంటున్నారు కదా. వాళ్ళకి ఏ మూడు మండలాలు ఉన్నాయో తెలియదు, కానీ నాకు ఆరు మండలాలు ఒక టౌన్ మద్దతు నాకుంది. అవునా? ఎలా అసలు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఏంటి చెప్పండి? మీకు అనుకూలించే వనరులు ఏంటి, అనుకూలించే అంశాలు ఏంటి అసలు మీకు వెంకటగిరిలో? రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉండి మేము చేసిన మేలు. ఏం చేశారు? ఆనం రామనారాయణరెడ్డి గారు అక్కడ నుంచి గెలిచి 5 ఏళ్ల పాటు మీ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తూ సర్పంచ్, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ మరి చేసింది ఏంటుందనా? చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఆ చెత్తనంతా ఎత్తిపోసుకుంటే మీకు సరిపోతుంది, మరి ఏం చేశారని చెప్పుకుంటారు మీరు ప్రజలకి? అది కూడా అడిగారు నన్ను, అభివృద్ధి ఏం చేశారు అని అంటే, అభివృద్ధి చేయాల్సిన దగ్గర ఇప్పుడు ఒక రోడ్డు వేయాలా, దానికి ఆపాడు. ఒక 285 crore ఆల్తూర్పాడు రిజర్వాయర్ ఉంది, జరగాల్సిన పని. రామకృష్ణ గారు చెప్తారు నేనే టెంకాయ కొట్టాను ఏమైంది అని. ఈ మహానుభావుడు చాపేశాడు, దానికి నాకు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పిన. మరి నీకు పవర్ ఉన్నప్పుడు పని చేయడానికి పనికి వస్తుంది, పని ఆపడానికి పనికి వస్తుంది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ఆపేయడం తెలిసి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆపుతారు? చేస్తే ఆ మంచి పని ఆయనకే వస్తుంది కదా. మరి తెలుగుదేశం నుంచి ఆత్మకూరుకు ఇన్ఛార్జ్గా ఉన్న ఆయన పార్టీ మారి వెంకటగిరిలో ఆప్షన్ లేక వెంకటగిరిలో కంటెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గాలి వల్ల గెలిచి, చేయాల్సిన పనులు తుంగలో తొక్కి 2 నెలల్లోనే ఈ ప్రభుత్వం సరికాదని ఎలా చెప్పగలరండి? నిజంగా ఆయన చెప్పారు ఎమ్మెల్యేలకు నిధులు ఎవరు ఎవరికి ఇవ్వట్లేదు, మేము కేవలం దిష్టి బొమ్మలుగా మారిపోయాం అనేది ఆయన పదే పదే చెప్పారు. అవును, అది చెప్పచ్చు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత 2 నెలల్లో మొదలు పెట్టాడు, నేను ఒప్పుకుంటా 2 సంవత్సరాల తర్వాత నేను ఏ కోరిక కోరినా అభివృద్ధికి నిధులు అడిగితే ఇవ్వలేదంటే 2 సంవత్సరాల తర్వాత ఒప్పుకుంటా. 2 నెలలు ఎలా చెప్పగలిగారు? ఎందుకు చెప్పాడు ఆయనకి, ఎందుకు వచ్చింది అంత వ్యతిరేకత? పదవి నెల్లూరు జిల్లా మొత్తం తెలుసు, కొత్తగా ఏముంది సీక్రెట్? మంత్రి పదవి రాలేదు, మంత్రి పదవి రాలేదని కదా. సరే, ఆయనకి ఎంత అసంతృప్తి ఉన్నా ఈ రోజు మీ పార్టీ పని అయితే ఒక మరక అయితే ఉంది వెంకటగిరిలో. సైదాపురంలో క్వార్జ్ మైనింగ్ 1,000 కోట్ల రూపాయలు తరలించేశారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి అక్కడ పెత్తనం చేస్తే డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు రావడంతో ఏమీ చేయలేకపోయారు. 1,500 అట్లా ఇచ్చేసి వేరే వాళ్ళతో లీజుదారులతో అంతా దోచేసుకొని బయటికి మాత్రం చైనాకి ఇతరితర దేశాలకు మాత్రం 1 టన్ను 30,000 20,000 ఎటువంటి 1,000 కోట్లు దోచేశారు. ఇదంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలు, ఒకటి ఎవరు కూడా మాట్లాడలేకపోయారు. మొత్తం చూస్తే రైతు మడక దున్నినట్లు కంటే దున్నేశారు అంటున్నారనమాట. ఇది ఇప్పటికీ కూడా ఈ కంపు ఇప్పటికీ ఉంది అక్కడ. అలాగే పదవులు అటు ఇటు మారడానికి, నాయకులు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి రావడానికి, అలాగే ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళి పోటీ చేయడానికి అన్నిటికీ కూడా కారణం అక్కడ ఉన్న తెల్లరాయే అంటారు. అది మీ నియోజకవర్గంలో ఉంది, అందులో మీకు అసలు ఏ మాత్రం సంబంధం లేదా? కొనసాగింపు ఒక మాట చెప్తున్నా దీనికి సంబంధించి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి కూడా కొంత ముట్టింది కాబట్టి ఆయన సైలెంట్గా అయిపోయాడు. చెడు వినకు, చెడు కనకు, చెడు చూడకున్నట్టు మారిపోయారు ఆయన అన్న అపవాదు కూడా ఉంది. మరి ఈ అన్నిటినీ కూడా ఎలా మీరు తుడి చేసుకుంటారు? మీరే కనుక్కోండి, మీ టీంలు ఉన్నాయి. యుగళంలో లోకేష్ గారు వచ్చినప్పుడు దాని గురించి ఏం ప్రస్తావించలా, ఎందుకంటే అప్పుడు క్వార్ట్స్కి ఏం వాల్యూ లేదు. 40-50 సంవత్సరాలు కాదు, మనకి ఇండిపెండెన్స్ రాకముందు నిశ్చయం జరుగుతా ఉంది. ఈ మధ్య వాల్యూ పెరిగింది కాబట్టి దోచేసుకున్నారు. 6 నెలలుగా వాల్యూ పెరిగింది, కరెక్ట్. సో ఫస్ట్ ఆ పాయింట్ ఒప్పుకున్నారు. 6 నెలల్లో వాల్యూ పెరిగిన దాన్ని ఎగ్జిస్టింగ్ వాళ్ళు వాళ్ళు నడుపుకుంటారు. దానిలో రాజకీయ ప్రమేయం ఉంది అని అంటే, మీరు చెప్పిన ఎవరో మంత్రి అనో లేకపోతే ఇంకోరనో మాజీ మంత్రి మంత్రి ప్రమేయం ఉంటే దాని మీద తెలుగుదేశం ఆరోపణలు చేసింది. మా రామకృష్ణ గారు కూడా ఆరోపణలు చేశారు నా మీద ముడుతుందని.
ప్రూఫ్లు ఉన్నాయని చెప్పారు. నేను ఒక ప్రెస్ మీట్లో చెప్పిన చూపించండి అని. ఎక్కడ ఏం లేదు, నేను ఆ బిజినెస్లో లేను, అక్కడ నేను ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క విషయంలో కూడా నన్ను ఏలెత్తి చూపించడానికి ఆస్కారం లేదని వాళ్ళకి అర్థమైంది. కానీ ఈరోజు సమాధానం చెప్పాల్సింది మీరే కదా, అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు, అభ్యర్థి మీరు, జిల్లా అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కొరుగుట్ల శ్రీనివాస్ గారు స్పాట్కి వెళ్ళి కూడా అక్కడ జరుగుతున్న అక్రమాలంతా కూడా టీవీకి చూపించారు వాళ్ళంతా కూడా. కానీ అక్కడ జరిగే ప్రతి పనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది కదా. ఎవరు పోయారు? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా వెళ్ళారు కదా గతంలో ఒకసారి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రోడ్డు మీద ఒక బండి పోతా ఉంటే ఆపాడు. మీరు కరెక్ట్ గా స్టడీ చేయండి. తెలుగుదేశం టీం అంతా వెళ్ళింది, టీం అంతా వెళ్ళింది. హిటాచి పోతా ఉంటే ఆపి ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు అని అడిగాడు. అది ఆయన అడిగింది. అంతేనంటారా? మీరు చెప్పండి ఇంకేదైనా ఉందా. ఓకే సరే, ఆయన వెళ్ళాడు పక్కన. వెంకటగిరిలో ఈ క్వార్జీకి సంబంధించిన ఈ స్కామ్ కు సంబంధించి, ఈ అక్రమ మైనింగ్ సంబంధించి బాధ్యత వహించాల్సిన అవసరం మీకు ఉందా లేదా ఒక అభ్యర్థిగా? స్కామ్ అనేది ఉంటే నిరూపించాలా, నిజాలు వెలికి రావాలా, దానికోసంగా తెలుగుదేశం ఆరోపణలు చేసింది. చేసి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని ప్రూఫ్ చేయలేకపోయింది. స్కామే లేదా రామ్కుమార్ రెడ్డి గారు, స్కామే జరగలేదా, ఆ స్కామ్లో మీకు పాత్ర లేదా అనేది చెప్పాలి. స్కామ్ లేదు, పాత్ర లేదు, అసలు స్కామే జరగలేదు. మైనింగ్ అనేది అది నిరంతరంగా జరిగేది, దానికి రాయల్టీ కట్టాలి. కొందరు రాయల్టీ కట్టకుండా ఇల్లీగల్గా ఎత్తూ ఉంటారు. దాన్ని నిరోధించడానికి విజిలెన్స్ అని ఒక డివిజన్ ఉంటుంది మైనింగ్లో కూడా. సో ఇవన్నీ రాయల్టీ కడుతున్నారా లేదా, లైసెన్స్ ప్రాపర్గా ఇచ్చామా లేదా, ఇచ్చిన దానికి విజిలెన్స్ టీమ్ చెక్ చేస్తూ ఉంటారు, క్రాస్ వెరిఫై చేస్తూ ఉంటారు, దాని ప్రకారం ముందుకు సాగుతూ ఉంటుంది. ఇది నేను చెప్పినట్టు ఇండిపెండెన్స్ ముందు నుంచి జరుగుతున్న ప్రక్రియ. అక్కడ మొన్న ఒక 6 నెలలకి కొంచెం రేట్ పెరిగిందని, న్యాచురలీ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉండేవి కాబట్టి లేనివి దుమ్మెత్తిపోయటం అది అలవాటు, అది హక్కు ప్రతిపక్షానికి. గతంలో ఈ విషయంలో కదా ఒక మాజీ మంత్రి వాళ్ళ బంధువర్గం అంతా కూడా ఈ విషయంలోనే కదా పెద్ద ఎత్తున వాళ్ళకి దుమారం రేపు విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఏ మాజీ మంత్రి ఎవరు, 3 పెళ్ళాలు విడిపోయారా ఏంటి? నేను అలా చెప్పలేను. మీకు మీకు అన్ని తెలుసు. మీరు లూజ్గా చెప్పిన దానికి నేను జవాబు పెట్టి చెప్తా. మాట వరుసకి నేను అగైన్ ఇంకా వెనక్కి పోవాలంటే, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఒక పౌరుడిగా నేను మైన్స్ అప్లై చేసిన, మీరు క్వార్ట్జ్ అంటున్నారు కాబట్టి నేను మైనింగ్ బిజినెస్లో ఉన్నాను, స్టోన్ బిజినెస్లో ఉన్నాను, ఒంగోలులో నేను అప్లై చేసిన క్వారీస్కి 4 పాటు నాకు ఇచ్చారు. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే తెలుగుదేశం 1,000 కోట్లు దోపిడీ చేసేస్తున్నాడు ముఖ్యమంత్రి కొడుకు అన్నారు. ఒక పౌరుడిగా నేను అప్లై చేసుకున్నా, అప్లై చేసుకున్న 4 పాటు డివైడ్ చేసి ఉన్నది తలా కొంచెం అన్నట్టు రూల్ ప్రకారం ఇచ్చారు. దానికి కోర్టులో కూడా వేశారు, నెపోటిజం అని. కోర్టులో ఆయన కడిగిన ముత్యంలో బయటకు వచ్చాడు, నా కొడుకు నేను ఎలాంటి ఫేవర్ చేయలేదు అని. మధ్యలో నాకే నష్టం జరిగింది, ఎందుకంటే నేను తిరిగి ఇచ్చేసిన మా ఫాదర్ కూడా ఉండకూడదని. కానీ ఇచ్చింది కూడా ఎలాంటి నెపోటిజం లేకుండా ఇచ్చారని కోర్టు ఆర్డర్ ఉంది, మీకు తెలుసో లేదు, అది కూడా చూడండి. సో ఎలక్షన్ టైంలో దుమ్మెత్తిపోయటం అనేది సహజం. అప్పుడు ఇదే తెలుగుదేశం, అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇప్పుడు ఆయన పార్టీలో ఉండే వాళ్ళు ఈ దుమ్మెత్తిపోయడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ప్రూవ్ చేయండి, కోర్టుకి వేయండి, లేదా గవర్నమెంట్ ఉంది కదా అంటే కోర్ట్స్ ఆర్ బియాండ్ గవర్నమెంట్. ఇప్పుడు భవిష్యత్తులో ఎవరు తప్పు చేశారనేది, ఎవరికెవరు ఉన్నారనేది నిర్ణయం అవుతుంది, ఖచ్చితంగా బయటకు వస్తుంది. తప్పు ఎప్పుడు దాగదన్న మరి, దొంగలు ఎప్పుడు దాచుకోలేదు ఎక్కువ కాలం కూడా, ఎప్పుడైనా దొంగ దొరకాల్సింది ఎప్పటికైనా కూడా. అంటే ఫైనల్గా చెప్పాలంటే మీకు అనుకూలించే అంశాలు ఏంటివి అని తీసుకుంటే 1, 2, 3 ఏమైనా వరుసగా చెప్పగలరా? వెంకటగిరిలో నాకు ఈ అంశాలు అనుకూలిస్తాయి. ఎందుకంటే తెలుగంగ కాలువ వెంకటగిరి మీద నుంచి పోతున్నా కూడా అక్కడ తాగడానికి నీళ్ళకు కూడా కటకటా ఉంది అంటున్నారట. ఇలాంటి సమస్యలు తీసుకుంటా పోతే గిన మనకు చాలా ఉంది. ఈ నడికుడి వెంకటగిరి రైలు మార్గము పూర్తయితే గిన మైకాకు సంబంధించి కావచ్చు, నిమ్మ రైతులకు కావచ్చు, బాగా అనుకూలంగా ఉంటుంది. హై లెవెల్ కెనాల్ కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కేవలం శంకుస్థాపన చేశారు, తర్వాత ఎక్కడ కూడా వర్క్ పూర్తి స్థాయిలో అక్కడ కాలేదు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి అపవాదం. మీరైతే 100 కోట్లు తెచ్చారు, బడ్జెట్ అయితే అక్కడ నుంచి రిలీజ్ చేయించారంటున్నారు కదా, పూర్తవుద్దా? ఇన్ని మైనస్లు ప్లస్లు ఏమున్నాయి మీకు చెప్పండి. మామూలుగా
ఆన్ రికార్డ్ మిమ్మల్ని ఏమి అనకూడదు కానీ మీరు యు నాట్ డన్ యువర్ హోంవర్క్ ప్రాపర్లీ. ఎందుకంటారు అట్లా? 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నేదురుమల్లి రాజలక్ష్మమ్మ రెండోసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయింది. 2005లో వెంకటగిరి మున్సిపాలిటీ ఫార్మ్ అయింది. మున్సిపాలిటీగా పంచాయతీ నుంచి మున్సిపాలిటీ ఫార్మ్ అయింది. 2006లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉండి ఢిల్లీ నుంచి ఆయన సహకారంతో ఇక్కడ రాజలక్ష్మ పట్టుబడితే మున్సిపాలిటీ అయిన ఒక సంవత్సరంలోనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ శాంక్షన్ అయింది. మామూలుగా 10 సంవత్సరాల తర్వాత అవ్వాలి. ఒకే సంవత్సరంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ శాంక్షన్ చేయించుకొని తీసుకొని వచ్చి 2009 కల్లా పూర్తి చేసి అప్పటి నుంచి ఇప్పటికీ అదే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా వెంకటగిరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీటి సరఫరా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుందా? ఎలాంటి ఇబ్బంది లేదంటారు? అసలు తాగునీటి సమస్య లేదంటారు? అది లేకపోతే అసలు మీరు చెప్పిన కటకట అనేది తెలిసి వచ్చేది. మేము చెబుతుంది అవాస్తవమా, మీ అభ్యర్థి చెబుతుంది వాస్తవమా అనేది విఘ్నులైన ఓటర్లు వెంకటగిరి ప్రజలు మీరే తీర్పు చెప్పండి. మేము నిజంగా తప్పు చేస్తుంటే మీ కామెంట్స్లో చెప్పండి. నాగరాజు గారు మీరు తప్పు చెప్పారు, వాటర్ సమస్య లేదు వెంకటగిరిలో అని మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. నిజంగా ఉంటే నా తప్పు చెప్పండి, లేకపోతే మీ కామెంట్స్ రూపంలో మీ సమాధానం. అలాగే ఇక్కడ ఉన్న వైసీపీ అభ్యర్థిని మీ వెంకటగిరి నాయకుడిని కామెంట్స్ రూపంలో మీ ప్రశ్నల్ని అక్కడ డైరెక్ట్గా అడగండి. డైరెక్ట్గా అడగండి. నాగరాజు గారికి విజయ్ గారికి నా మీద కమెంట్స్ పెట్టాలన్నా వారిది రైట్ ఆర్ రాంగ్ తెలియాలన్నా నా ఆన్సర్ పూర్తి చేయకుండా మధ్యలో వచ్చారు. 2009లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రెడీ అయింది. ఆ నీళ్ళే ఇప్పటికీ వెంకటగిరి టౌన్కి అందిస్తున్నారు. ఎందుకంటే 30-40 సంవత్సరాలు ముందు చూపుతో చేసిన పని అది. కానీ పైపులు డ్యామేజ్ అయింది, మోటార్లు డ్యామేజ్ అయ్యింది, ఈవెన్ జనాభా పెరిగింది, ఏరియా పెరిగింది. దీనికోసంగా 103 కోట్లతో ఈ ఒక్క సంవత్సరంలో నేను తీసుకువచ్చిన శాంక్షన్. అంటే ఎక్స్పాన్షన్కా? మొత్తం టౌన్ మొత్తానికి పైప్ లైన్ మార్చేయటం, ప్లస్ కొత్తగా డెవలప్ అయిన జగనన్న కాలనీ, జగనన్న నగర్ అనేది మాకు ఏర్పేట సైడ్ డెవలప్ అయింది కాబట్టి అక్కడ 2 కొత్త ఓవర్హెడ్ ట్యాంకులు పెట్టి 1 లాక్ కిలోలీటర్స్తో ఇంకోటి 50,000 కిలోలీటర్స్తో ఇవి ఆ సైడ్ కూడా రేపు అవసరం దృష్టిలో పెట్టుకొని కొత్త పైప్ లైన్లు, ఈ ఓవర్ ట్యాంకులు, కొత్త మోటార్లు కలిపి 103 క్రోర్స్ 103 కోట్లతో మొన్న ఆ రాయి శంకుస్థాపన అయ్యటం. అది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కాదు, పాతది రీప్లేస్ చేసి ఇప్పటికీ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ ఇప్పుడున్న జనాభాకి కాకుండా ఇంకొక 10-20 సంవత్సరాలు కూడా సరిపోద్ది అనే నమ్మకంతో ఇది చేయటం. మీరు ఒక ప్రశ్న వేశారు, నన్ను ఆన్సర్ చేయనిలా, ఏంటి మీ నమ్మకం అని. 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అభివృద్ధికి ఆటంకం కలిగించాడు. అలతూర్పాడు రిజర్వాయర్ హై లెవెల్ కనాల్ అనేది ఫారెస్ట్ ఏరియాలో పోతుంది కాబట్టి దాన్ని ఒక దగ్గర డైవర్ట్ చేసి అలతూర్పాడు దగ్గర రిజర్వాయర్ పెట్టి ఇక్కడి నుంచి మళ్ళా పంప్ చేసి ఆ రెస్ట్ ఆఫ్ ది జర్నీ అది కంటిన్యూ అయ్యింది. అంటే ఈ ఫారెస్ట్ ఏరియా వరకు ఇబ్బంది ఉన్న దాన్ని ఈ విధంగా డైవర్ట్ చేయటం అయింది. దీనికి 2019లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రామకృష్ణ గారు టెంకాయ కొట్టారు అని ఆయన క్లెయిమ్ చేసుకున్నారు, మేము మొదలు పెట్టాము అని. కానీ ఒక ఫోటో చూపించమంటే మాత్రం చూపించలేకపోతున్నారు, ఎందుకంటే అది వ్యాలిడ్ కాదు. కానీ శాంక్షన్ అయిన మాట వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఎమ్మెల్యేగా రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, మరి ఎందుకు చేయలేదు? ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఉంది, మర్చిపోతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా శాంక్షన్ అయిన అమౌంట్ని కత్తిపెట్టి అక్కడ చెరువులో మట్టి ఎత్తకూడదని లెటర్లు ఇచ్చాడు, ప్రూఫ్ ఉంది. కావాలనే చేశారంటారా? ఆయన మీరే చెప్తున్నారు, ఆయన మళ్ళీ ఇక్కడే పోటీ చేయాలని ఆయనే అనుకుంటున్నారు. చివరి వరకు ప్రయత్నించిన వ్యక్తి తాను ఎమ్మెల్యేగా ఉండి చూస్తూ చూస్తూ ఎందుకు పనులు ఆపారు? మిస్ అవుతుంది, అదే ఆయన డామేజ్ అవుతుంది కదా. ఒకటి మిస్ అవుతున్నారు, 2 నెలల్లోనే ప్రభుత్వం మీద దుమ్మేసి పోయటం మొదలు పెట్టాడు, నాకు మంత్రి పదవి ఇవ్వలేదని. ఇప్పుడు అంటున్నారు మీరు తిరిగి అక్కడే కంటెస్ట్ చేయాలని. చాలా తేడా ఉంది. ఈ మధ్యలో 5-6 సార్లు ఆర్ ఇంకా ఎక్కువ సార్లు ఆయన బాధ వెలబుచ్చుకున్నాడు, ఇప్పుడు అక్కడ ఉండాలని లేదు. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పోయే ముందర ఆత్మకూర కావాలనే అడిగారు, ఇవన్నీ ఓపెన్ సీక్రెట్లు అన్నట్టే. అది ఓకే చేశారు, అక్కడ పోయిన తర్వాత సిచ్యువేషన్ బాగలేదు అని అర్థమైంది. ఎనీవే మళ్ళీ డైవర్ట్ అవుతున్నాము. ఓకే,
ఆల్తూర్పాడు ప్రాజెక్టు ఆపారు. నాకు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత నేను అది క్యాన్సిల్ అయింది, 12 కోట్లు నష్టం కలిగింది ఆ కాంట్రాక్టర్. అతను ఒప్పించి ఎలాంటి కేసు వేయకుండా ఆ నష్టంతో బయటకు వెళ్ళేటట్టు చేసింది నేను కొత్తగా ఇది. కానీ ఇది అవసరం ఈ నియోజకవర్గ ప్రజలకి రైతులకి అవసరం అని కొత్త ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం 650 కోట్లు అయింది. ముఖ్యమంత్రిని కానీ కన్విన్స్ చేసి దాన్ని శాంక్షన్ చేయించిన ఓకే చేశారు. ఈసారి ఒకసారి క్యాన్సిల్ అయిన దాన్ని పేపర్ వర్క్ ఇంకొంచెం గట్టిగా చూస్తారు, ప్రతి విషయం 100% క్లియరెన్స్ ఉండాలా అని. పోయినసారి 4 చెరువుల్లోంచి మట్టి ఎత్తడానికి ఇవ్వకూడదని ఆయన ఆదేశిస్తే ఈసారి 29 మంది చుట్టుపక్కల ఉన్న చెరువులతో లెటర్స్ ఇచ్చేసి క్లియరెన్స్ ఇప్పించాం. ఇప్పుడు ఆ వర్క్ కంటిన్యూ అవుతుందంటారా? గవర్నమెంట్కి పోయి ఉంది, ఇట్స్ ఆన్ గోయింగ్. రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఎమ్మెల్యేగా నేనుండి దాన్ని తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తాం. మీరు 1.5 సంవత్సరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు, మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? పేపర్ వర్క్ మొదలు పెట్టాము, అంత దూరం వచ్చాం, కన్విన్స్ చేయాల్సి వచ్చింది. ఒకటి కాంట్రాక్టర్ 12 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు. అతను కన్విన్స్ చేసి ఎలాంటి క్లెయిమ్ లేకుండా నేను స్వచ్ఛందంగా తప్పుకుంటానని దాన్ని కన్విన్స్ చేయాల్సి వచ్చింది. పేపర్స్ మళ్ళా పెట్టాం, 250 కోట్లు ఇచ్చి 650 కోట్లు బడ్జెట్ ఎంత ఉంటుంది, ఎంత అవసరం అని చూసుకుంటే ఇచ్చిన మాట మొదలు పెట్టాము, దీన్ని ఈయన వల్ల ఆగింది అని ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేశాను. ఆయన ఒప్పుకున్నారు, సభలో అనౌన్స్ చేశారు. ఈ 1 సంవత్సరంలోనే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలా, నేను ఇన్ఛార్జే కానీ ఎమ్మెల్యే కాదు, అఫీషియల్ పదవి లేదు. ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నట్టున్నాయి, నాకు కూడా జవాబు చెప్పాలని ఉంది చాలా, అందుకని లోపల కూర్చొని మాట్లాడదాం. రండి. ఓకే ఓకే, వెళ్దాం. మొత్తానికి తీసుకొచ్చి మమ్మల్ని ప్రశాంతంగా కూర్చోబెట్టేశారు. మరి వెంకటగిరిలో జరిగే ఈ రాజకీయ క్రీడలో ఒక ఆజానుబాహుడు అని ఆయన భావించుకుంటుంటే నా ముందర బాతు బచ్చ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అని ఆయన అంటున్నాడు. మళ్ళా ఎలా ఈ రాజకీయ క్రీడలో మీరు ఎలా బయటపడతారు? ఆయన అన్నమాట జనం మర్చిపోయారు, మళ్ళీ మీరు గుర్తు చేస్తారు. ఈ దేనికైనా కూడా చదువు సంస్కారం అని అంట, పెద్ద చిన్న అలాంటి మాటలు మాకు కూడా ఎన్నో తెలుసు. కానీ నేను ఎప్పుడు జవాబు ఇచ్చినా కూడా ఒక పాయింట్కి జవాబు ఇచ్చాను, కానీ ఇలాంటి పదాలకి అది సంస్కారం కాదు కాబట్టి నేను ఎప్పుడు అట్ట రియాక్ట్ కాలా. ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు, ఏంటి మీ ధైర్యం అన్నట్టు. నేను ఫస్ట్ పార్ట్ చెప్పిన, 4 సంవత్సరాలు అభివృద్ధికి ఆటంకం, దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చిన, ఎలా ఆల్తూర్పాడు ప్రాజెక్టు ఆపారనేది. ఆపలేనివి ఉన్నాయి సంక్షేమ పథకాలు, అది ఎవరి చేతుల్లోనూ లేవు, అవి ఆపలేకపోయారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి వెంట ఉండేది ఒక సంక్షేమ పథకాలు వరకే కాదని నేను గట్టిగా నమ్ముతాను. కానీ ఆ సంక్షేమ పథకాలు 4 సంవత్సరాలు కూడా ఆగల, మేము గర్వంగా కూడా చెప్పుకుంటాం, మధ్యలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా మేము అందించాము ప్రజలకు అని. అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో 100% పరుగులు తీస్తుంది. అంటే ఇది ఎలా అంటే వెంకటగిరికి పరిమితం కాదు, కొత్తగా 4 షిప్పింగ్ పోర్ట్లు వచ్చినాయి అంటే ఆంధ్ర రాష్ట్రానికి అది అభివృద్ధి, అది వెంకటగిరి పరిమితం కాదు. 10 ఫిషింగ్ హార్బర్లు వచ్చినాయి, మెడికల్ కాలేజెస్, అంటే రేపు మనకు సీట్లు పెరుగుతాయి, మన పిల్లలకి సీట్లు, ఎందుకంటే ఆల్రెడీ నాడు నేడు కింద స్కూల్స్ రూపురేఖలు మారిపోయినాయి, ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది, బెటర్ ఎడ్యుకేషన్ టూల్స్ వచ్చినాయి, 8th నుంచి ట్యాబ్స్ ఇస్తున్నారు. నేనే సర్ప్రైజ్ అయినా. వెంకటగిరిలో నాకు గుర్తు ఒక డాక్టర్ ఉండేవాడు, అతను ఇంకో 2 హాస్పిటల్స్ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఈరోజు 7 మంది డాక్టర్లు ఉండరు, మిగతా 2 కూడా 6 మంది డాక్టర్లు ఉండరు. మరి మీరు అనొచ్చు ఇది 4 సంవత్సరాల్లో జరిగింది కదా అని. కాదు, ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా ఇవి ఆటోమేటిక్గా జరిగినాయి. ఏదైతే నువ్వు సొంతంగా చేయాలి, చేయగలవో, అదనంగా నేను ఈ ఊరికి మంచి చేయాలి, నేను ఈ కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలి అని పైకి పోయి కన్విన్స్ చేసి తీసుకొని రావాల్సిన నిధులు ఉన్నాయి, అలాంటిది ఏది చేయలే. ఆ డాక్టరే వచ్చారు, సార్ 3 సంవత్సరాలు అయింది ఈ కమిటీ ఫామ్ అయ్యి ఈ హాస్పిటల్ వర్క్ అయ్యి ఒక మీటింగ్ జరగలేదన్నారు. ఆ 4 సంవత్సరాల్లో మీటింగ్ పెట్టి అవసరమైనవి క్లియర్ చేసి ఓటీ టేబుల్ లేదు అని అంటే అవసరమైతే అర్జెంటుగా నేను శాంక్షన్ చేస్తాను నా ఫౌండేషన్ ద్వారా, లేదు గవర్నమెంట్కి రాసాము
వెంటనే వచ్చింది, మీరు రండి, మీరు ఇందాక అన్నారు ప్రజల్ని కమెంట్ చేయమని, నెక్స్ట్ దానిలో మీరు వెంకటగిరికి రండి. వెంకటగిరి రావాలా? తప్పకుండా చూపించేది ధైర్యం మీకుందా? చూపిస్తాను, ఇంకా నేను పూర్తి చేయాల. నేను ఈ ఒక్క సంవత్సరంలో ఎమ్మెల్యేగా కాకుండానే, అది కూడా ఇందాక సగం లాపారు, మీకు అన్ని పదవులు ఉన్నాయి కదా అంటే, కానీ నేను ఎమ్మెల్యేని, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే నేను అంటూ మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్ చేశారు. పక్కకు తప్పుకోలా, ఇక్కడ శ్రీధర్రెడ్డి తప్పుకున్నాడు ఉందాగా, అక్కడ తప్పుకోలా. సో ప్రజల్లో ఒక పక్క, అధికారుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సో పూర్తి అధికారంలో లేను, అందుకనే ఈసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి పరుగులు పెట్టిస్తారని చెప్తుంటా. పక్క ఎమ్మెల్యే అయితేనే చేస్తారు అంటే, ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వచ్చి ఒకవేళ మీరు ఓడినా అభివృద్ధి పైన ఇదే ఆకాంక్ష, ఇదే శ్రద్ధ ఉంటుందంటారా? అసలు ఛాన్సే లేదండి. ఏదానికి ఛాన్స్ లేదు? ఓడిపోయే ఛాన్సే లేదు. ఓకే ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇందాక ఇదే మాట బయట మనం నడిచేటప్పుడు చెప్పినప్పుడు అప్పుడే ఆజాబోగింది. ఆజాబోగింది, అవును ఆజాబోచ్చింది. అంటే మనం అంటాం గంట కొట్టింది, ఇదిగో వాక్ నిజమైందని. అలా తదాస్తు అంటారు అన్నమాట. తదాస్తు అప్పుడే మోగింది, దానికి తిరుగులేదు. తదాస్తు దేవతల ఆశీర్వాదం మీకు బలంగా ఉందంటారు అయితే. మా ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి, తద్వారా మాకు. సరే, ఇంకా మీకు వెంకటగిరి మీద ఉన్న పూర్తి విజన్ ఏంటి? అసలుకి నాన్నగారు ఉన్నప్పుడు ఇది చేశారు, అమ్మగారు ఉన్నప్పుడు ఇది చేశారు, నా హయాంలో ఇది చేసి ఇది నేదురుమల్లి కుటుంబం యొక్క ట్రెండ్ మార్క్ ఇది అని చూపించుకోవడానికి మీకున్న విజన్ ఏంటి? ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది ఉన్నదాన్ని డెవలప్ చేయటం ఒక ఎత్తు అయితే, కొత్త ఆలోచనతో కొత్తది పెట్టి 4 జనరేషన్స్కి ఉపయోగపడేలా చేయటం అనేది నిజమైన అభివృద్ధి. అది నీ ఆలోచన ప్రకారం వస్తుంది. ఇప్పుడు నేను ఇది అది చేస్తాను కదా, అది చేసి చూపించాలా. కానీ ఉన్నది ఇప్పుడు మున్సిపాలిటీ చేశారు, దానికి అవసరమైన సమస్య ట్యాంక్ కట్టారు, 30 సంవత్సరాల తర్వాత మొత్తం రీలే చేస్తూ దాన్ని కన్విన్స్ చేసి ఆ డిపిఆర్ని ఓకే చేయించి 103 కోట్లతో కొత్త పైప్ లైన్ వేసి, కొత్త ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టించేసి ఇంకొక 20-30 సంవత్సరాలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఇది ఎవరైనా చేస్తుండొచ్చు, మరి ఎందుకు చేయలేదు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, జనార్దన్ రెడ్డి గారు పోరాటి తెచ్చారు, చీరాల, మంగళగిరి, ధర్మవరం అందరూ కావాలని కోరుకున్నారు. అసలు సౌత్ ఇండియాలో తమిళనాడు కూడా కోరుకుంది. వెంకటగిరి జరీ చీరలు అంటేనే బాగా ఫేమస్ కాబట్టి ఖచ్చితంగా అక్కడే తీసుకొచ్చారంటారు. లేదు, చీరాలు కూడా ఫేమస్ ఉండింది, ధర్మవరం ఫేమస్ ఉండింది. అది నాన్నగారి ప్రయత్నం వల్ల అక్కడికి వచ్చింది అంటారు. వెంకటగిరికి వచ్చింది. ఐ అనగానే దానికి ఒక స్పెషల్ బ్రాండ్ ఉంది. ఇప్పుడు పక్కనే ఒక 15 కిలోమీటర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది, ఐఐఎస్ఈఆర్ వచ్చింది, విశాఖపట్నంలో ఐఐఎం వచ్చింది. కానీ 25 సంవత్సరాల క్రితమే ఐఐహెచ్టి అని వెంకటగిరిలో పెట్టారు జనార్దన్ రెడ్డి గారు. 40 సీట్లతో మొదలైంది, రాజలక్ష్మి వచ్చి దాన్ని 60 సీట్లు చేశారు. విజన్తో అప్పుడే ఎక్స్పాన్షన్ కింద 25 ఎకరాలు అలర్ట్ చేశారు. తెలుగుదేశం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు వారి హయాంలో, తర్వాత 4 సంవత్సరాలు నేను ఇప్పటికీ ఆయన వైసీపీ ఎమ్మెల్యే నేను అన్నా, ఈ 14 సంవత్సరాలు కుంటుపడింది, అభివృద్ధి అనేది జరగలే, వెనక్కిపోయింది. ఈ ఒక్క సంవత్సరంలో మీరు రేపు వచ్చినప్పుడు అదే చెప్పినారు, వచ్చి చూపిస్తారు, నా సొంత నిధులతో మొత్తం రీవర్క్ చేసి మొత్తం రిపేర్లు అన్నీ చేసాం, 45 లక్షలు ఖర్చు పెట్టినా. అదేవిధంగా గవర్నమెంట్ని కన్విన్స్ చేసి టీచర్ పోస్టులు ఇప్పించాం, శాంక్షన్ చేసి దాన్ని హైలైట్ చేయాలని చెప్పి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద ఢిల్లీ లెవెల్ వరకు తీసుకుపోయాము. 3 వరకు షార్ట్ లిస్ట్ అయిన దాకా తీసుకువచ్చాము, అక్కడ మనం మిస్ అయ్యాం. సో మీరు అడిగిన ప్రశ్నలకి ఈ ఒక్క సంవత్సరంలో నేను చెప్పగలిగేది, ఈ ఒక్క సంవత్సరంలో ఏం చేశాను అంటే, మీరు ఇన్ఛార్జ్ అయిన తర్వాత, అంటే ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఇవన్నీ బీసీ ల్యాండ్ అలాట్ చేసి బీసీ హాస్టల్కి సీఎం గారిని శాంక్షన్ చేయించాం, గురుకుల పాఠశాల కలువాయిలో శాంక్షన్ చేయించాం. ఆల్తూర్ పాడి దాకా చెప్పినట్టు 650 కోట్లు ఎస్ఎస్ఆర్ రేట్లు పెరిగినాయి, ఇది వరకు జిఎస్టీ లేదు, ఇవన్నీ యాడ్ అయ్యి 650 కోట్లు అయింది, అయినా ఆయన కన్విన్స్ చేసి శాంక్షన్ చేయించాం. ఏళ్ల తరబడి తెలుగుదేశం వాళ్ళు, ఇంకెవరున్నారో నాకు తెలియదు కానీ మళ్ళా ఒకే పేరు చెప్పడం ఇష్టం లేదు, పోలేరమ్మ జాతరని స్టేట్ ఫెస్టివల్ చేయాలి అనే కోరిక వెంకటగిరి ప్రజల్లో ఉంటే మా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకొని ఆయన శాంక్షన్ చేయటం,
శాంక్షన్ చేసిన తర్వాత ఇలాంటివి ఎన్నో చూసాము. ఈ జీవోలు రావడానికి మేము కూడా ఎన్నో ట్రై చేస్తే కుదరలేదు అన్న వాళ్ళకి 3 వారాల్లో తెప్పించిన తర్వాత 2 నెలల్లోనే ఆ జాతర రావటం, ఒకటిన్నర రోజు పండుగని 5 రోజులు పండుగగా చేసి ప్రతి ఒక్కరికి సామాన్య ప్రజలకి అందుబాటులో తీసుకువచ్చి పోయిన సంవత్సరం కనీవిని ఎరిగిన రీతిలో ప్రతి ఒక్కరికి దర్శనం జరిగేటట్టు చేశాం. అమ్మవారి ఆశీస్సులు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉంటాయని నమ్ముతూ తప్పకుండా మరొకసారి ఈ ప్రభుత్వమే వస్తుంది అని అందుకే అంతే అంతగా ఘంటాపాదంగా చెప్పగలుగుతున్నా. అలాగే సార్, ఇప్పుడు మీరు పదే పదే చెప్తున్నారు మీ నియోజకవర్గంలో రామనారాయణ రెడ్డి వేలు పెడుతున్నారు, మిమ్మల్ని ఖచ్చితంగా ఓడించి తీరుతామని శపథం చేస్తున్నారు అంటున్నారు. మీరు కూడా ఆత్మకూరు నియోజకవర్గంలో వేలు కాళ్ళు లాంటి ఏమైనా పెట్టే అవకాశం ఉంది? ఆయన ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాడు ఓడిపోతానని. డిసైడ్ చేసుకునే పక్క చూపులు చూశాడు. విధి లేక వివిధ కారణాలతో మరి అన్నీ కూడా చెప్పకూడదు కానీ మళ్ళీ తిరిగిపోయాడు. ఆల్రెడీ ఆయన ఓడిపోతున్నాడు. ఆయన ఓడిపోయినా మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారు మీరు ఎందుకు హక్కును చేర్చుకోలేకపోతున్నారు? నేనైతే ఓపెన్గా ఎంబ్రేస్ చేసుకోవడానికి రెడీగా ఉండా, మరి ఆయన ఎందుకు రావడం లేదు ఆయన అడగలరు? ఆయన మీతో కలిసి రావడానికి ఓకే అంటే మీకు సిద్ధమా కలుపుకోవడానికి? నేను అందరినీ కలుపుకొని పోతాను. మీరు ఆ ప్రయత్నం చేశారా? రామప్రసాద్ రెడ్డి గారిని, మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారిని కలుపుకోవడానికి మీరు అసలు ప్రయత్నమే చేయలేదు అని అంటారు. అనేవాళ్ళు అంటారు. నేను ఇదివరకు 2-3 ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఓపెన్గా చెప్పాను. రామప్రసాద్ నాకన్నా పార్టీలో ముందునిచ్చి ఉన్నాడు, ఆయన సేవలు మాకు అవసరం అని చెప్పాను. ఆయన ఏదన్నా నోరు జారి ఉంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అది తప్పుగా అర్థం చేసుకుని ఉంటే ఆయన మీద పార్టీ క్రమశిక్షణారహితంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవటం జరిగింది. కానీ అది తప్పుగా అర్థం చేసుకున్నారనో లేకపోతే దాన్ని సవరించుకుంటే తప్పకుండా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నేను ఒక రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా రిపోర్ట్ ఇస్తానని చెప్పాను. ఒకవేళ నా దగ్గరికి రాలేకపోతే ఆ క్రమంలో ఒక గుడిలోనే ఎక్కడ చెప్పడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే పెడతారో వారికి నా సంపూర్ణ మద్దతు, ఇది వరకు వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ వచ్చేటట్టు కష్టపడతామని కూడా చెప్పాడు. ఆ ఒక్క మాట చాలని చెప్పేసి నా రిపోర్ట్ ప్రకారం సస్పెన్షన్ ఎత్తేయమని కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది కూడా తెలియజేసిన. ఇంకా మెట్టుకూరు ధనంజయ రెడ్డి అంటారా, మా నియోజకవర్గమా కాదా పక్కన పెడితే, ఎందుకంటే మా నియోజకవర్గం కాని వాళ్ళు కూడా మా బంధువులు ఉన్నారంటారు, లేదా బయట ఉన్నవాళ్ళు మాకు ఇక్కడ ఓటుందంటారు. అందరినీ ఆహ్వానిస్తాం. ఆయన అనంతసాగరం అని కొందరు అంటారు, ఆత్మకూరులో ఉండాడని కొందరు అంటారు, నెల్లూరులో ఉండాలని కొందరు అంటారు, ఆయన బంధువులు ఉండాలని మాకు తెలుసు. ఎక్కడ నుండి ఆయన మీ పార్టీ నాయకుడు అది గ్రహిస్తే చాలా. నేను అందుకనే మేము అందరినీ ఆహ్వానిస్తున్నాము. నిజంగా ఆహ్వానిస్తున్నారా? ఇప్పటికీ నేదరిమల్లి రామకుమార్ రెడ్డి గారు ఒక సీఎం కుమారుడుగానే, బాండ్ విత్ గోల్డ్ స్పూన్ అన్నట్టుగానే వ్యవహరిస్తుంటారు. నాయకుల మీద ఇలా చేసి సరదాగా మాట్లాడడము, క్యాడర్ మీద సరదాగా చేసి మాట్లాడడం ఇలాంటివి చేయరు. చాలా హుందాగా ఉన్నట్టుగా నేను సీఎం కుమారుణ్ణి నేను గొప్ప అన్నట్లుగా ఉంటారు అనుకుంటుంటారు కాబట్టి కాస్త కష్టమవుతుంది అని అంటున్నారు. అది నిజంగా వాస్తవం నాకైతే కనిపించడం లేదు ఇక్కడ క్షేత్రస్థాయిలోకి వస్తే. మరి అక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఎందుకు ఇలాంటి ఆటలు వస్తున్నాయంటారు? ఇప్పుడు దూరంగా ఉండాలనుకునే వాళ్ళు ఏదైనా చెప్తారు, ఓకే, దగ్గరగా ఉండేవాడు తప్పులు కూడా కనబడు. ఒక మైండ్ సెట్తో ఉన్నప్పుడు రావటం లేదు, కలవటం లేదు, చేయటం లేదు, దొంగ మాటలు చెప్పలేను, లేని ప్రేమ ఒలకపోయలేను, ఉన్నదే చూపిస్తా. ఒక ప్రజానాయకుడిగా ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత నాది. ఒక ఫ్యామిలీగా నేను ఆత్మీయత పంచుకోవాలి, అవసరమైన దగ్గర హక్కును చేర్చుకోవాలి ప్రజలను కూడా. ఒక మొన్న ఒకరోజు ఇది గొప్పగా చెప్పడం లేదు కానీ యాక్సిడెంట్ అయింది, దారిలో ఆగి ఆటోను పిలిచి బండి ఎక్కిచ్చేసి హాస్పిటల్కి పంపించాం, హాస్పిటల్కి ఫోన్ చేసి కూడా చెప్పాం. అది నా బాధ్యతగా అనుకుంటా. కానీ ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకోవాలి. ఒక సీనియర్ లీడర్ వచ్చినప్పుడు కూర్చొని కాఫీ ఇచ్చి మాట్లాడతాం, ఇంకా అంతకన్నా ఏం చేయాలి? బయట ఎందుకు ఈ కామెంట్స్ వస్తున్నాయంటారు? బయట ఎందుకు వస్తున్నాయని అంటే, ఒకటి వారికి కనబడేది మా తండ్రి గారు ముఖ్యమంత్రి అని వారికి తెలిసింది. అది నేను ఎప్పుడూ గర్వంగా చెప్తుంటా, మా ఫాదర్ స్కూల్ టీచర్ అని. ఓకే, ఇది నేను గర్వంగా చెప్తా ఉంటా, నేను ఎప్పుడు చెప్పేది అదే.
చాలా సంతోషం ఆ మాట అన్నందుకు. నాన్న ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం కన్నా మా నాన్న స్కూల్ టీచర్ అని చెప్పుకోవడమే చాలా గర్వంగా ఉందంటున్నారు కాబట్టి నిజంగా మీకు నమస్కరిస్తున్నాను. చాలా గొప్ప విషయం చెప్పారు. ఓకే అన్న, ఫైనల్గా ఒకటి చెప్పండి, మీరు గెలిచి ఎమ్మెల్యేగా, వెంకటగిరి ఎమ్మెల్యేగా మీరు గెలిచి మీ పార్టీ అధికారంలోకి రాకపోయి టీడీపీ అధికారంలోకి వస్తే, ఇప్పుడు మీరు ఏదైతే ప్రజలకు చేసిన అంటే ఈ అభివృద్ధి చేసి తీరుతాను, ఖచ్చితంగా ప్రజల రుణం తీర్చుకోవడం నేను ఉంటాను అంటున్నారు, మీ పార్టీ అధికారంలోకి రాకపోయి టీడీపీ అధికారంలోకి ఇదే మాట మీద ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడతారా, లేదంటే అభివృద్ధి అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి అని ఈ జెండా పీకి ఆ జెండా పట్టుకుంటారా, లేదా అదే జెండాతోనే ఒకే అజెండాతోనే పోరాటం చేస్తారా ప్రజల పక్షాన? 100% ప్రజల మధ్యలో ఉండాలనే గట్టిగా వచ్చాడు. ఓకే, వేరే దారి ఏది ఎంచుకోవాలా? మళ్ళా ఒక రకంగా చెప్పాలంటే మీదే అసందర్భ ప్రశ్న అంటారా, ఇందాకే చెప్పిన పార్టీ వచ్చి మేము ఓడిపోతాను, పార్టీ గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, నేను వెంకటగిరి ఎమ్మెల్యే అవుతా, హీడించి మేలించాలంటారు కదా, అయ్యనీ అయిపోయినాయి అంతేనా, వాటి తేలిపోయారా, అయ్యనీ అయిపోయినాయి. అందుకని అంటే నేను చెప్పేది అదే, మేము తెలుగుదేశం ప్రభుత్వం ఫామ్ చేస్తుందని మేము కాదు వాళ్ళు అనుకోవట్లా, ఓకే ఓకే, వాళ్ళకే నమ్మకం లేదు, ఆ పార్టీకే నమ్మకం లేదు, నేను అదే చెప్పేది. వాళ్ళకి నమ్మకం లేక మనకు బలం చాలదని జనసేన కలుపుకున్నారు. జనసేన అంటారు బీజేపీ, లే ఫస్ట్ జనసేన కలుపుకున్నారు, అది కూడా చాలదని బీజేపీని కలుపుకున్నారు. నేను ఇదే చెప్పింది ఇందాక కూడా. అంటే మాజీ పార్టీ మీద ఎందుకో ప్రేమ తగ్గినట్టు ఉంది, బీజేపీలో గతంలో పనిచేశారు. నేను ఒకరి బలం చాలు అనుకొని రంగంలో ఒకరిని కలుపుకున్నారు, చాలదని తేలిన తర్వాత ఇంకోని కూడా కలుపుకున్నారు, మళ్ళా మన లెక్క తప్పు అని కూడా వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. మన లెక్క తప్పు, ముగ్గురు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డిని మోటుకోలేము, వైఎస్ఆర్ ప్రభుత్వమే రేపు రాబోయేదని వాళ్ళే. ఫైనల్గా ఈ ఫుట్బాల్ గేమ్లో గోల్ అయితే కొడతామంటారు మీరు? ఇప్పుడు కొంచెం కావాలంటే మార్చి క్రికెట్లో అవుట్ ఫర్ జీరో అనే చెప్పవచ్చు ఆపోజిషన్, అవుట్ ఫర్ జీరో, ఎందుకంటే మా నినాదమే వై నాట్ 175. మరి మాకు 175 వస్తే ఆపోజిషన్కి ఏమి వచ్చినట్టు వస్తుంది లేండి, చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ ఇలాంటి కొంతమంది ఉన్నారు లేండి గెలిచేవాళ్ళు, పక్కా గెలిచేవాళ్ళు. చూడండి మీరు ఆ మాట మీద ఉండండి, హిందూపురంలో మీరు గెలవడం కష్టం. జూన్ 4న మీరే చూస్తారు. అలాగే రామకుమార్ రెడ్డి గారు, ఇప్పుడు యుద్ధం లోకల్కి నాన్ లోకల్కి మధ్య నడుస్తుంది అంటున్నారు, మీరు నాన్ లోకల్, అక్కడున్న కురుగండ్ల కుమార్తె లోకల్ అంటున్నారు, దానికి మీ సమాధానం? అది నాకు తెలిసి ఎవరు అనలా, మళ్ళీ మీరే సృష్టించారు దాన్ని, అస్త్రాన్ని తీసి బయట పెట్టడానికి మీ ప్రత్యర్థులు రెడీగా ఉన్నారు, మీరు చెప్పినటువంటి ఆ కూటమి కూడా అస్త్రాన్ని బయటపెట్టడానికి సిద్ధంగా ఉంది అంటున్నారు. మరి అది దానికి జవాబు నేను అప్పుడు చెప్పాలి కదా, ఇప్పుడే చెప్పేస్తే అది బయట పెట్టరు కదా వాళ్ళు, దానికి జవాబు నేను ఇప్పుడే చెప్తే దాని జవాబు కూడా రెడీగా ఉంది నా దగ్గర, కానీ నేను ముందరే బయట పెట్టానంటే వాళ్ళు ఇంకా బయట ఆశ్రమం బయట పెట్టరు కదా, వాళ్ళు బయట పెట్టాలా, వాళ్ళ డొల్లతనం ప్రజలకి తెలియాల, లోకల్ ఏంటి నాన్ లోకల్ ఏంటి అనేది తెలియాలి ప్రజలకు కూడా. సో ఫైనల్గా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు మీ వైపు నుంచి ఏం చెప్పబోతున్నారు? ఈ ఇల్లు కానీ, వెంకటగిరిలో ఉన్న ఇల్లు కానీ కట్టి 30 సంవత్సరాలు అయింది, కొత్త టెక్నాలజీ వచ్చినాయి, కొత్త ఇవి వచ్చినాయి, నేను పెయింట్ ఏమైనా చేశానేమో కానీ అక్కడ కూడా కొన్ని అడిషన్స్ చేసిన. భయం కూడా గుర్తు, నేతర్మల్లి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడే మీడియా సమావేశాలు కూడా పెట్టేవారు, అందులో అప్పట్లో నేను కూడా అటెండ్ అయినట్టుగా బాగా గుర్తుంది నాకు, ఇక్కడికి వచ్చాక గుర్తొచ్చింది. ఎందుకు మార్చలేదని చాలామంది అడిగారు, కొంచెం మోడర్న్గా కట్టొచ్చు కదా అని, డబ్బులు లేక కాదు, నమ్మకం, నిబద్ధత, నిస్వార్థంగా పనిచేసేది నేతర్మల్లి కుటుంబం, దానికి పునాదులు చాలా గట్టిగా ఉంటాయి, అందుకని దీన్ని ఎవరు షేక్ చేయలేరు, దానికి నిదర్శనమే ఈ ఇల్లు, ఇది కానీ వెంకటగిరిలో కానీ, అది చూపించడానికనే దీన్ని ఇట్టే మెయింటైన్ చేసిన. సో నేతర్మల్లి కుటుంబం అని అంటే దానికి ఒక పేరు ఉంది, ఒక బ్రాండ్ నేమ్ ఉంది, దానికి ఒక ఇమేజ్ ఉంది, దాని పట్ల ప్రజలకు ఒక అవగాహన ఉంది. నేను ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్న అదే, ఆయన అంత ఎత్తు ఎదగాలని కాదు, ఆయనకి ఎలాంటి చెడ్డ పేరు, నా తల్లిదండ్రులు చేసిన దానికి ఎలాంటి చెడ్డ పేరు తీసుకొని రాకుండా ప్రజాసేవలో ఉంటాను అన్న, అందుకని ఆ నిబద్ధత తెలిసిన వాళ్ళు ఆ తరం వాళ్ళు ఉండరు, ఈ తరం వాళ్ళు తెలుసుకుంటారు రేపు నేను చేసే సేవలను చూసి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మరంటారు, చెప్పాను కదా, చెట్టు పేరు చెప్తే తలుపు ఓపెన్ అవుద్ది,
లోపలికి వచ్చిన తర్వాత మన కష్టం అదే. అధినేత గారు మమ్మల్ని గుర్తించే నాకు ఈ పదవులు ఇచ్చారు, ఇలా ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు. ఓకే విజయ్ సాబ్, చూద్దాం మరి చెట్టు పేరు చూపి కాయలు అమ్ముతారా, లేకపోతే తన కాయ తన చేత తను విత్తు వేసి మొక్కై అది వృక్ష మహావృక్షమై ఆ ఫలసాయాన్ని ఆయనే తీసుకునే పరిస్థితికి ఎదుగుతారా ఏమనేది తెలుసుకోవాలంటే మనం భవిష్యత్తు రోజుల కోసం కూడా ఎదురు చూడాలి. అంతవరకు కూడా మనం కూడా ఎదురు చూద్దాం. మరి ఆ నేదురుమల్లి లెగసీని అలాగే రామ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తారా? ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలుపొంది వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు ఆయన చెప్పిన మన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను నమ్ముతారా లేదు కూడా త్వరలో అది ప్రజల మధ్యకే వచ్చి మీరు మిమ్మల్ని ఇద్దరిని మనం అక్కడ కూడా తెలుసుకుంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం మిమ్మల్ని. ఖచ్చితంగా మీరు ఎప్పుడు డేట్ చెప్తే ఆ డేట్ రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వచ్చి డైరెక్ట్గా అక్కడ క్షేత్రస్థాయిలోనే చూస్తాం మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి, చేయబోటి ఏంటి, సార్ ప్రజలకు మీ పట్ల ఉన్న ఆదరణ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా మేము మీ పిలుపు మేర మీకు చెప్పకుండా వస్తాం. రామ్ కుమార్ రెడ్డి గారు మీరు చెప్పినవన్నీ అక్కడికి తీసుకెళ్లి చూపించాలి. ఓకేనా? నేను కొత్తగా క్రియేట్ చేసేది ఏం లేదు కాబట్టి మీరు ఏ రోజు వచ్చినా ఏ అర్ధరాత్రి వచ్చినా కూడా నిద్రలో లేపి కూడా మా నాయకులను అడిగితే వాళ్ళు ఒకే మాట మీద చూస్తారు. థ్యాంక్ యూ, సిద్ధంగా ఉండండి, మా రాకకు సిద్ధంగా ఉండి ఎప్పుడు వస్తామో ఎలా వస్తామో చెప్పకుండా వస్తాం, సిద్ధంగా ఉండండి. ఓకే, మేము సిద్ధం, మేము సిద్ధం, మేమంతా సిద్ధం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.